పూర్తి వివరాలు చూసే ముందు మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహా సరస్వతి నమః. ఓం నమః శివాయ. నారాయణ శాస్త్రి ఆస్ట్రాలజీ ఛానల్ వీక్షిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులకు స్వాగతం, సుస్వాగతం. ఈ రోజు మనము 2023వ సంవత్సరం జూన్ నెల 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. మీనరాశి వారి యొక్క గ్రహస్థితిని మరియు రాశి ఫలాలను పరిశీలించే ముందు ప్రేక్షక మహాశయులకు చిన్న విజ్ఞప్తి, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వెంటనే మీకు బెల్ సింబల్ కనిపిస్తుంది, బెల్ సింబల్ కూడా టచ్ చేయండి. మీనరాశి వారికి ఈ మాసంలో జరుగుతున్నటువంటి గ్రహస్థితి దాదాపుగా అనుకూలమైనటువంటి గ్రహస్థితినే చెప్పాలి. కానీ 1-2 పాయింట్లలో మాత్రము మీనరాశిలో జన్మించినటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా తీసుకుంటే రాశ్యాధిపతి అయినటువంటి గురుడు రాశికి ద్వితీయ స్థానంలో ధనస్థానంలో సంచరిస్తున్నాడు. మీనరాశికి దశమాధిపతి కూడా గురుడే. దశమస్థానం అంటే కర్మస్థానం, ఉద్యోగస్థానం. మీ అడ్మినిస్ట్రేటివ్ లార్డ్ అయినటువంటి గురుడు ధనస్థానంలో సంచరిస్తున్నటువంటి కారణం చేత ఉద్యోగపరమైనటువంటి విషయాలలో అనుకూలత పెరుగుతుంది. ఈ మాసంలో గతంలో కన్నా కూడా అనుకూలత పెరుగుతూ ఉంటుంది. ఎవరైతే ఈ మాసంలో వివాహం కోసం ప్రయత్నిస్తున్నారో, ముఖ్యంగా చెప్పాలంటే లవ్ మ్యారేజ్ చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్నారో, పంచమ స్థానంలో కుజశుక్ర గ్రహాల యొక్క ప్రభావం ఉన్నటువంటి కారణం చేత ప్రేమ వివాహాలకు ఈ మాసం మీనరాశి వారికి అనుకూలమైనటువంటి మాసం అని చెప్పవచ్చు. ఈ మాసంలో కొంతమంది మిత్రులను కానీ బంధువులను కానీ లేదా మీకు బాగా నచ్చినటువంటి వారిని కానీ విపరీతంగా నమ్మేసే అవకాశం ఉంటుంది. అంటే ఎక్కువగా మీరు వారి మీద ట్రస్ట్ అనేటటువంటిది పెంచుకుంటూ ఉంటారు కొంతమంది వ్యక్తుల మీద. ఇక్కడ ఈ మాసంలో మీనరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన ఏంటంటే అతిగా ఎవరిని కూడా నమ్మకూడదు. మీరు ఎవరినైతే ఎక్కువగా నమ్ముతున్నారో వారి చేతిలోనే మీకు ఇబ్బందులు కలుగుతున్నాయి, కలగబోతున్నాయి అని గుర్తుపెట్టుకోవాలి, తెలుసుకోవాలి. కాబట్టి ఎంతవరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉండటం మీనరాశి వారికి ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఇక్కడ భవిష్యత్తు కోసం మీరు ఏదైతే చేయాలనుకుంటున్నారో దానికి సంబంధించినటువంటి ఒక ప్రణాళికను కనుక మీరు ఈ మాసంలో కనుక ఏర్పరచుకున్నట్లయితే ఇది చాలా కీలకమైనటువంటి మాసం అని చెప్పవచ్చు. భవిష్యత్తు కోసం మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటికీ సంబంధించిన ఒక ప్రణాళిక రూపొందించుకొని దానికి తగినటువంటి విధంగా కనుక అడుగులు వేసినట్లయితే తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ముఖ్యమైనటువంటి కార్యక్రమాలు ఆటంకం లేకుండా ముందుకు వెళ్తాయి. ముఖ్యంగా చెప్పాలంటే ఇంతకు ముందు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఆలోచనలు ఎక్కువగా ఉండేవి, ఆచరణ మాత్రము చాలా చాలా తక్కువగా ఉండేది. ప్రస్తుతం తీసుకుంటే ఆలోచన మరియు ఆచరణ రెండూ కూడా సైమల్టేనియస్గా జరిగిపోతూ ఉంటాయి. అంటే మీ యొక్క ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి, తద్వారా ఉత్తమమైనటువంటి ఫలితాన్ని పొందుతారు. ఫినాన్షియల్గా ఆర్థికంగా కనుక పరిశీలించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి డెవలప్మెంట్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారు తీవ్రమైనటువంటి అనారోగ్య సమస్యలతో ఎవరైతే బాధపడ్డారో వారికి ఆ సమస్యలు కొద్దిగా తగ్గుముఖం పడతాయి. అయితే ద్వితీయ స్థానాధిపతి అయినటువంటి కుజుడు 9వ అది పంచమ స్థానంలో నీచంలో సంచరిస్తున్నాడు. అంటే 2-9 స్థానాలకు అధిపతి అయినటువంటి కుజుడు నీచ స్థానంలో సంచరిస్తున్నాడు. ప్రధానంగా కుజుడు సరైనటువంటి స్థానాలలో కనుక లేకపోతే అబ్డామినల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ, ఎసిడిటీ ప్రాబ్లమ్స్ కానీ, కిడ్నీ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ కానీ ఇట్లాంటివి పెరిగిపోతూ ఉంటాయి. కాబట్టి ఎవరైతే ఈ పర్టికులర్గా ఇప్పుడు చెప్పినటువంటి వ్యాధులతో ఎవరైతే బాధపడుతున్నారో అటువంటి వారు కొద్దిగా జాగ్రత్తలు పాటించడం అనేటటువంటిది ప్రధానంగా చెప్పదగినటువంటి సూచన. ఈ మాసంలో మీనరాశిలో జన్మించినటువంటి వారికి మీ అత్తగారికి లేదా మామగారి ఆరోగ్య సంబంధమైనటువంటి విషయాలలో ఎక్కువగా ఆందోళన కలిగించేటటువంటి సందర్భాలు కూడా కలుగుతూ ఉంటాయి. స్థిరాస్తుల విక్రయం కోసం అంటే అమ్మటం కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఈ మాసంలో శీఘ్రంగా ఫలిస్తాయి అని చెప్పవచ్చు. అలానే సప్తమాధిపతి అయినటువంటి బుధుడు కూడా రాశికి 2-3 స్థానాల్లో సంచరిస్తున్నటువంటి కారణం చేత భార్య తరపు నుంచి ఊహించినటువంటి విధంగా అనుకూలత పెరుగుతుంది. అంటే భార్య తరపు నుంచి కానీ తన తరపు బంధువుల నుంచి కానీ, అంటే మీ అత్తమామల నుంచి కానీ ఇంత ఇప్పటి వరకు ఏర్పడినటువంటి మనస్పర్ధలు లేదా మిస్అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోయి
ఆ భార్య తరపు బంధువులు కూడా పూర్తిగా మీనరాశి వారికి దగ్గరయ్యే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా కాంట్రాక్ట్ బిజినెస్ చేసేటటువంటి వారికి ఈ మాసంలో ఊహించినటువంటి విధంగా గొప్ప గొప్ప కాంట్రాక్ట్ కూడా వస్తాయి. అయితే కొన్ని సమస్యలు మీరు ఊహించినటువంటి విధంగా తలెత్తుతాయి. ఆ సమస్యలను మీరు చాలా అంటే శారీరకమైనటువంటి బలంతో కాకుండా మేధా సంపత్తితోటి యుక్తితోటి తెలివితేటలతో మాత్రమే వాటిని మీరు పరిష్కరించుకోగలుగుతారు అని చెప్పవచ్చు. విద్యార్థులు కనుక అయితే అనుకున్నటువంటి లక్ష్యం సాధించేటటువంటి దిశగా అడుగులు పడుతూ ఉంటాయి. రుణ బాధలు తీరి అనుకూలంగా ముందుకు పోతూ ఉంటారు. ఇప్పటికీ కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ఖర్చులను కొద్దిగా అదుపు చేసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. మీనరాశిలో జన్మించినటువంటి వారికి కుటుంబంలో ఒకరి ఆరోగ్యం బాగా ఇబ్బందికరంగా మారుతూ ఉంటుంది. భార్యాభర్తల మధ్య ఏర్పడినటువంటి దీర్ఘకాలికమైన సమస్యలన్నీ కూడా పూర్తిగా తొలగిపోతాయి. ముఖ్యంగా చెప్పాలంటే పంచమ స్థానంలో శుక్రుడి యొక్క సంచారం జరుగుతున్నటువంటి కారణం చేత వ్యాపార పరంగా కనుక పరిశీలించినట్లయితే అనుకున్నటువంటి లక్ష్యాన్ని ఛేదించేటటువంటి విధంగా మీ యొక్క పరిధనం అనేటటువంటిది మెరుగుపడుతుంది. భాగస్వామ్య వ్యాపారాలు చేసేటటువంటి వారు ఇంకా ద్విగుణీకృతమవుతుందంటే వారి యొక్క వ్యాపారం ఇంకా అద్భుతంగా సాగుతుంది అని చెప్పవచ్చు. ఉద్యోగ పరంగా కనుక తీసుకుంటే చాలా కాలం నుంచి ఏర్పడేటువంటి సమస్యలన్నీ కూడా కొట్టకొట్టి సమస్యలు తొలగిపోయి కొలిక్కి రావటానికి అంటే ఒక సొల్యూషన్ తీసుకు అడుగులు పెట్టడానికి అవకాశం ఏర్పడుతూ ఉంటుంది. మరి 1వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రోజులు కనుక మనం పరిశీలించినట్లయితే 1వ తేదీ ఉదయం నుంచి 4వ తేదీ రాత్రి తెల్లవారుజామున 3:23 వరకు ఉన్న సమయమంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి పూర్తిగా ప్రతికూలమైన సమయం అని చెప్పచ్చు. ఆర్థికంగా కానీ ఆరోగ్యపరంగా కానీ ముఖ్యంగా చెప్పాలంటే ఉద్యోగపరంగా కూడా ఎక్కువగా సమస్యలు కలిగే అవకాశాలు ఉంటాయి. 4వ తేదీ రాత్రి తెల్లవారుజాము నుంచి 9వ తేదీ ఉదయం 6 గంటల వరకు ఉండే సమయమంతా కూడా బ్రహ్మాండమైనటువంటి అనుకూలమైన స్థితి. ఇక్కడ స్పెక్యులేషన్ కూడా బాగా లాభిస్తుంది, ఇన్వెస్ట్మెంట్స్ బాగా కలిసి వస్తాయి, లాభం అని అంటే ఆర్థిక లాభం కూడా కలిసి వస్తుంది. 9వ తేదీ ఉదయం నుంచి 11వ తేదీ ఉదయం 8:46 వరకు ఉండే సమయమంతా కూడా మరలా సంతానపరమైనటువంటి విషయాలలో తీవ్రమైనటువంటి ఇబ్బంది కలిగిస్తుంది. శుభకార్యాల కోసం చేసేటటువంటి ప్రయత్నాలు ఫలించవు. మానసికమైనటువంటి బాధను కలిగించేటటువంటి సన్నివేశాలు అక్కడ జరుగుతాయి. 11వ తేదీ ఉదయం 8:46 నుంచి 15వ తేదీ రాత్రి వరకు ఉండేటటువంటి సమయం అంతా కూడా మీనరాశిలో జన్మించినటువంటి వారికి అద్భుతమైనటువంటి యోగాన్ని ఆనందాన్ని కలిగిస్తుంది. ఇది మీనరాశి వారికి సంబంధించినటువంటి ఫలితాలు. మీ వ్యక్తిగత జాతకంలో ఎలాంటి దోషాలు కనుక లేకపోతే అద్భుతమైనటువంటి ఇప్పుడు చెప్పినటువంటి శుభ ఫలితాలు మీరు అందరూ పొందుతారు. ఒకవేళ మీ వ్యక్తిగత జాతకంలో కనుక దోషమండి, సమస్యలు కనుక బాగా ఎక్కువగా కనుక ఉన్నట్టుగా కనుక మీరు అనిపించినట్లయితే అటువంటి సందర్భంలో మీ వ్యక్తిగత జాతక విశ్లేషణ చేయించుకొని దోషం ఎక్కడుందో తెలుసుకొని దానికి తగినటువంటి విధంగా దోష నివారణ కనుక చేయించుకుంటే మీరు సత్ఫలితాన్ని పొందవచ్చు. ఇవి మీ రాశికి సంబంధించిన ఫలితాలు. శుభం.